ప్రకాశం జిల్లా పోదిలి పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాటూరి వారిపాలెం దర్గా దగ్గర నుండి తహసీల్దార్ కార్యాలయం ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ ధరలు దిగిరావాలి, జగన్ దిగిపోవాలి అంటూ నినాదాలు చేపట్టారు. జగన్ ప్రజల సొమ్ములను కోట్ల రూపంలో నాశనం చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు. పేదవాడి కడుపు కొడుతూ నమ్ముకున్నటువంటి పార్టీ కార్యకర్తల కడుపులు కొడుతూ కేవలం జగన్మోహన్ రెడ్డి ఒకడే కడుపులు నింపుకుంటున్నాడు అన్న విషయం ఈరోజు యావత్ ఆంధ్ర రాష్ట్రమంతా కూడా గమనిస్తా ఉంది. ఈరోజు ఒక పక్క నిత్యావసర ధరలు విపరీతంగా పెంచుతా ఉన్నారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఏమయ్యా మీరు నిత్యావసర వస్తువుల ధరలు పెంచాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈరోజు మీరు పక్క రాష్ట్రంతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో 10 రూపాయలు డీజిల్ పెట్రోల్ మీద తేడాలున్నాయి. మరి అదే 10 రూపాయలు తగ్గిస్తే మనకు నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయా తగ్గవా? మరి ఎందుకు తగ్గించలేకుండా ఉన్నారు? ఎందుకు మీరు తగ్గించట్లేదు? మీరు మాత్రం కడుపులు నింపుకుంటా ఉన్నారు. ఓ పక్క సిమెంట్లో, ఓ పక్క ఇసుకలో, మరో పక్క మందులో, మొత్తం మీ సొంత బ్రాండ్లో, మీ సొంత కంపెనీల ద్వారా లాభాలు అర్జించుకుంటూ మీ కడుపులు నింపుకొని పేదవాడి కడుపులు నొక్కుతా ఉన్నారు, పేదవాడిని ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నమాట వాస్తవమని ఈ రాష్ట్ర ప్రజలు గ్రహించబట్టే ఈరోజు యావత్ ఆంధ్ర రాష్ట్రంలో కూడా అందరూ రోడ్ల మీదకి వచ్చారని చెప్పి ఈ సందర్భంగా మీకు హెచ్చరిక చేస్తా ఉన్నాం. మీరు ఇకనైనా మారండి, ఇకనైనా మీ పద్ధతి మార్చుకోండి. మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను దోచుకోవటం మానుకోండి. సినిమా టికెట్లు తగ్గించమని చెప్పి మేము అడిగామా? నిత్యావసర వస్తువులు తగ్గించాయా? కిరసనాయల ధర తగ్గించాయా? పెట్రోల్ ధర తగ్గించాయా? డీజిల్ ధర తగ్గించాయా? అవి తగ్గిస్తే మాకేదన్నా మా కుటుంబానికి లాభం జరుగుతుంది. కానీ నువ్వు సినిమా హాల్ టికెట్లు తగ్గిస్తే నీకు వాళ్ళ కక్షలుంటే వాళ్ళు మీరు చూసుకోవాలి. కానీ సామాన్యుల మీద పడితే ఏం ఉపయోగం? సామాన్యుల కడుపు కొడితే ఏమిటి లాభం అని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఈరోజు ఇంత దారుణాలు జరుగుతూ ఉంటే, ఈ రాష్ట్రంలో ఇన్ని రకాలుగా నష్టపోతా ఉంటే, ప్రతిదీ అప్పు 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 అని చెప్పి రోజు పేపర్లలో ఇన్ని అప్పులు పుడుతున్నాయి, ఇన్ని అప్పులు తెస్తా ఉన్నారంటే ప్రజలు ఈరోజు గుండెలు అరచేత పట్టుకొని కూర్చోనున్నారు. ఏం జరుగుతుందా ఈ రాష్ట్రంలో? ఎప్పుడు పేరిపోతుందా ఈ రాష్ట్రము? ఎప్పుడు ఎవరు వచ్చి ఆక్యుపై చేసుకుంటాడా? ఎవడు తాకట్టు పెట్టేస్తారా? ఎవడు వచ్చి మమ్మల్ని బానిస బతుకుల కింద బతకమంటారా అని చెప్పి ప్రజలు భయపడి చచ్చిపోతా ఉన్నారు. ఈ తక్షణమే మీరు మీ ఒంటెద్దు పోకడం మీని మీరు ఈ ప్రజలకు న్యాయం చేసే విషయంలో శ్రద్ధ కనపరచాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాము.